ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అందరూ బాగున్నారా ఓ దైవ ప్రజలారా ఈరోజు ప్రత్యేక విధంగా మనమందరము మన గ్రామ 400 పైపెచ్చ్ ఉన్నటువంటి కత్తోలిక కుటుంబాలు మిగతా కుటుంబాలతో కలుసుకొని ఇంతమంది గురులను పిలుచుకొని క్రీస్తు సాక్షాత్కార పండుగను జరుపుకుంటున్నాం సాక్షాత్తు క్రీస్తు దేవుని కుమారుడుగా పరిచయం చేసుకున్న గడియ సాక్షాత్కారం అయితే దేవుడు మానవుణ్ణి కలుసుకున్నటువంటి సందర్భమే అనను ఆయనగా పరిచయం చేసుకోవటం నేను మీ దేవుణ్ణి మీరు నా ప్రజలు అని ఆయన పరిచయం చేసుకున్నాడు ఈ పరిచయంలో తొలుత జరిగినటువంటి ఒప్పందంలో ఓడిపోయాడు మానవుడు ఇప్పటికీ ఓడిపోతూనే ఉన్నాడు తొలుత ఒప్పందంలో వాణ్ణి దీవించి ప్రేమించి అనుగ్రహించి శాసించుమని ఒక గొప్ప ఘనతను గౌరవాన్ని మానవుడికి దేవుడు అనుగ్రహించాడు సృష్టి గ్రంథంలో మనం చదువుకుంటాం ఆ తర్వాత దేవుడు ఎజెకియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఓ నరపుత్రుడా ఈ చట్టం అనే చుట్టను నువ్వు తిను పుష్టిని పొందుతావు వరాలను పొందుతావు నీ నోటి నుండి వెలువడే మాటకి జరిగి తీరుతుంది ఇది నా వాక్కు అని మానవుణ్ణి వెన్నంటి ఆలిస్తూ పాలిస్తూ ప్రేమిస్తూ ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ అభయమిస్తూ నడుమని సాగమని దీవిస్తూ వస్తున్న దేవునికి ఎప్పుడు సున్నబొట్లే పెడుతున్నాడు మానవుడు ఏంటి ఈ దేవుడికి ఇంత ప్రేమ ఎందుకు ఈ సిలువురు నుండి చాలామంది జాబ్ హోల్డర్స్ ఉన్నారని విన్నాను గురువులు ఉన్నారని విన్నాను మంచి పరిణామమే కానీ ఆ ఉంటే సరిపోతుందా లేదా అది ఎలా ఉండాలా ఆచరణనీయముగా ఉండాలా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరన్నా యాకోబు వారి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం దేవుని వాక్కు వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మ వంచన చేసుకొనకుడు ఓ మా మర్యాదాస్ ఫాదర్ గారు మంచి ప్రీచర్ సరిపోదు మా బిషప్ గారు మంచి ప్రీచరు సరిపోదు మా టీచర్ మంచి మాస్టరు సరిపోదు అది ఆచరణీయం కావాలి 25వ వచనం కానీ స్వాతంత్రము వసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి స్వాతంత్ర్యమునొసగు పరిపూర్ణమైన చట్టం క్రీస్తు వాక్ క్రీస్తు కానీ అన్ని ఉన్న అల్లు నోట్ల సెన్ అంటే ఒక ఇదే నీవు జ్ఞానవంతుడివి అయ్యావు దానికి తోడు విజ్ఞానం కూడా అవసరం జ్ఞాని గ్రహిస్తాడు సేకరిస్తాడు దానికోసం తపిస్తాడు దొరికిన తర్వాత ఇది మంచా చెడ అని గుర్తించి విడదీసే విచక్షణ జ్ఞానవంతుడే దేవునికి ప్రియమైన గుణవంతుడు భక్తుడు మేము పేదవారమండి మేము తక్కువ వారమండి మాకేముందులేండి
ఇవన్నీ పాపాత్ముడి యొక్క మాటలు, స్వతంత్రుడి మాటలు కావు. ఈ గమనిక మనకు లేదు కానీ అన్యులైన వంటి జ్ఞానులకు కలిగింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ అన్యులకు ఈ జ్ఞానోదయం ఎలా కలిగిందో నాకు తెలియదు కానీ మనం వింటున్నాం ఈ ముగ్గురు వ్యక్తులు జాతికి పరివాసులు, మతానికి అన్యులు, యూదేతరులు, వృత్తికి శాస్త్రులన బిరుదు, ప్రవృత్తికి అన్వేషకులన బిరుదుంది. అయితే వీరు చేసిన పని ఏంటి అంటే వారికి ఏదో ఒక వంటి సూచన ప్రతీక ఆకాశంలో కనిపించింది. ఈ ప్రతీకని వారు అనువైపు చేసుకొని దేర్ ఇస్ సంథింగ్ న్యూనెస్, ఏదో క్రొత్తదనం ఇక్కడ ఉట్టిపడింది, దీని సంగతి ఎందుకు తెలుసుకుందాం, దీని సంగతి తెలుసుకుందామని ఆలోచన పడడం వంటి ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రయాణం సాగించారు. మనలాగా చినిగిపోయిన నోటు జేబులు వేసుకొని వెళ్ళాలి సందేటానికి. వాళ్ళు వెళ్ళినటువంటి విధానం ఏంటంటే గొప్పనైన విలువైన ఖరీదు గల వంటి వస్తువులను పట్టుకొని వెళ్ళారు ఒంటెల పైన. వారి ప్రయాణములో చాలా దూరం. అయితే అక్కడ జరిగినటువంటి వాళ్ళ ప్రయాణం ఏంటిది, డీటూర్. మీ ఊరికి రావాలంటే గేటు దాటి రావాలా, గేటు పడింది అనుకో ఆగాల. అలానే ఆ వీరు ఆయన నడిపిస్తున్నటువంటి ఆ నక్షత్రం యొక్క దారి గుండా వెళ్ళటానికి వారికి కూడా గేటు పడింది. ఏం గేటో తెలుసా, హెరోదురాజు గేటు. అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అడిగారు, ఏమయ్యా చిలూరుకు పోవటానికి గేటు పడ్డది, ఎంత టైం పడుతుంది ట్రైన్ రావటానికి అని హెరో దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇక్కడ రాజు జన్మించాడంట, ఆ రాజు జన్మస్థలం ఎక్కడ మీకు తెలుసా. వాడి గుండెల్లో నిజంగానే రైలు పరిగెత్తినాయి. ఆహా, నన్ను మించిన రాజు జన్మించాడా, మదనపడిపోయాడు, ఆలోచనలు పడ్డాడు. ఓ రకంగా గుండెల్లో రైలు పరిగెత్తినాయి, ఒంట్లో జంకు పుట్టింది. బాబు చాలా సంతోషం మీరు వచ్చినందుకు, చూడండి కడుపులో లేనిది కౌగలించుకుని వస్తుందా చెప్తున్నాడు వాళ్ళకి. మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను, కానీ వచ్చే ముందు నాకు చెప్పండి ఎక్కడ ఎప్పుడు ఏ స్థలం. మీరు వెళ్ళినటువంటి విధానంలో ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ వాణికి చెప్పారు, ఇదిగో రాజులకు రాజు, దేవాతి దేవుడు, ఆయన ముందు ప్రతి ఒక్కడు మోకాళ్ళు వంచి ఆరాధించవలసిందే. యెషయా గ్రంథం 45:23 ఎల్లరును నా ముందట మోకరిల్లుదురు. ఫిలిప్ రాసిన లేక పౌలు గారు 2:10 పరలోక భూలోక పాతాళ లోకంలో ఎందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు చేస్తురు. రోమిలు రాస్తున్న లేక 14:11 నేను జీవిస్తున్నట్లుగా ప్రతి మోకాళ్ళు నా ఎదుట తప్పక మోకరించును. మార్కు శుభవార్త 13:31 భూమి ఆకాశాలు గతించిపోవును, నా వాక్కు గతించదు. ఇగో ఇక్కడ ఈ యొక్క జ్ఞానులు ఖగోళ శాస్త్రవేత్తల జీవితంలో నెరవేరింది. పేరుకువాడు గొప్ప. అలాంటి వ్యక్తి సంబ్రాని, పరిమళ ద్రవ్యాలు, బంగారం తీసుకొని పరుగులు తీశారు. ఏం చేశారు, 3 విషయాలు చేశారు అక్కడ. 1, ఆయనను చూడాలి కనుగొనాలని ఆశ, ఐ వాంట్ టు సీ హిమ్.
ఆ తర్వాత నేను ఆయన్ను ఆరాధించాలి. అన్యుడు యూదేతరుడు, ఆ తర్వాత కానుకలు సమర్పించాలి. ఫస్ట్ కనుగొలం అని అంటాం కదా, దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందాలి. సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. దేవుణ్ణి తెలుసుకోవాలి, తెలుసుకున్న దేవుణ్ణి ఆరాధించాలి, ఆరాధించిన దేవునికి అర్పించుకోవాలి, అర్పించిన దేవునిలో ఆధ్యాత్మిక వరలకై మోకరించి ప్రార్థించాలి. జ్ఞానోదయం కలగాల, విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాల. ఉక్కు సంకల్పము నీ జీవితంలో ఉండాల. అప్పుడే క్రైస్తవత్వానికి ఓ అర్థం ఉంటుంది, నీ జీవితానికి ఆశీర్వాదం దొరుకుతుంది. క్రీస్తు లోనికి, గలతీయులకు రాసిన పత్రిక 3:27 మనం చాలాసార్లు వినుంటాం ఈ మాటల్ని, ఎలాంటి మార్పు మనకు కలుగుతుంది. మాస్టర్ గారి కొడుకు మాస్టర్ అవుతాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు. కానీ ఈ రోజులలో మట్టిలో మాణిక్యాలు, రాళ్లలో రత్నాలు వస్తున్నారు. గ్రామాలన్నీ ఖాళీ, వరంగల్లో వెళ్ళి చూశాను, పుట్టు క్రీస్తువుల గ్రామాలన్నీ ఖాళీ. కారణం ఏంటి? అమెరికా, యూరోప్, మరి క్రైస్తవ జీవితాలకు అలా దీవించబడుతుంటే నా నీ కుటుంబం సంఘం దీవించబడుతుందా? ప్రశ్న వేసుకోవాలి. ముగ్గురు జ్ఞానులకు, క్రిస్మస్ బాలునికి భక్తిపూర్వకమైన బంధం ఏర్పడింది. జ్ఞానులకి, బాలునికి భక్తియుక్తమైనటువంటి బంధం ఏర్పడింది. నీ బంధం అలా ఉందా? క్రిస్మస్ను దాని అర్థాన్ని ప్రభావాన్ని ఆ ముగ్గురు జ్ఞానులు గ్రహించగలిగారు. దేర్ ఇస్ సంథింగ్ న్యూనెస్, క్రొత్తదనము. జన్మించిన బాలయేసు రక్షకుని ప్రభావం, దివ్యత్వం, సాస్కారించడం వంటి మహాసంఘటన ఈ పండుగలో ఏర్పడింది. సాస్కారించుకోవటం, ప్రతిష్ఠించుకోవటం, తండ్రి తాను పరిచయం చేసుకోవటం, వ్యక్తపరచుకోవటం. మరి మన జీవితంలో ఇలాంటి గొప్పతనాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? ఏముంది తండ్రి గారా, మా జీవితాలు మాకు ఆగుతున్నాయి, ఈ జీవితం ముఖ్యం కాదంట. థామస్ స్టీఫన్ నా విచారణ, నా స్పిరిచువల్ డైరెక్టర్ అంటాడు, ఈ జీవితం సరిపోదయ్యా, మరి ఈ జీవితం, నేను మరణించి తిరిగి లేచే గొప్ప అర్హత నాకు దొరుకుతుందా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ. ఆ నమ్మకమే మనం నడిపించాలి, ఆ నమ్మకమే మనల్ని చైతన్యవంతం చేయాలి, ఆ నమ్మకమే మనం యేసు దగ్గరికి దగ్గరగా చేర్చాల. అక్కడ గొల్లలోకి పరిచయం అయ్యాడు దేవుడు పశుల పాకలో, జ్ఞానులకి నక్షత్ర పరిచయం అయ్యాడు, ఆ పరిచయమైన దేవుడు ప్రజలకు కనిపించి మీకు శాంతి కలుగునని చెప్పాడు. ఇలా తన్ను తాను ఎప్పుడూ బహిర్గతం చేసుకుంటూ వ్యక్తపరచుకుంటూ వస్తున్న వంటి ఆ క్రీస్తులో బలపడిన భక్తులు చాలామంది ఉన్నారు. మరి మనం సదువు సారడు, బలపాలు దోశడు, ఏంటి మన బ్రతుకులు? పేరుకు క్రైస్తవుడుగా ఉంటే ఉపయోగం లేదు, పేరుకు మనిషిగా జీవితంలో జీవిస్తే ఉపయోగం లేదు. క్రైస్తవ బిడ్డడుగా, క్రీస్తుకు సాక్షిగా, హతసాక్షిగా, మతసాక్షిగా జీవించడమే దేవుడు పిలిచాడు. రోమీయుల రాసిన లేఖ 5:5 దేవుడు మనకు ఉదారంగా ఒసగిన తన పవిత్రాత్మతో మన హృదయంలో నింపెను. 5:5
ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. ఎందుకనగా దేవుడు మనకు ఒసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో ఉదారంగా ఒసగిన పవిత్రాత్మ అనుగ్రహాల ద్వారా మన హృదయం నింపాడు ఆయన. తండ్రి, నేను నీలో నీవు నాలో ఉన్న రీతిగా ఈ చిలువురు గ్రామే కాదు ఈ బిడ్డలందరినీ మనలో ఏకం చెయ్యని ప్రార్థించాడు యేసయ్య. అందుకే ఆయన జన్మ ఒక నీచమైన వంటి కంపు కొడుతున్న వంటి స్థలములో ఆయన జన్మించిందకంటే అలాంటి స్థితిలో ఉన్న వారిని మహోన్నతం చేయడానికి. తీతుకు రాసిన లేక 2వ అధ్యాయము 11వ వచనం, మానవాళి రక్షణార్థమై ఏం జరిగింది అక్కడ? 2వ అధ్యాయము 11వ వచనం, ఇట్లు సర్వ మానవాళి రక్షణార్థమై దేవుని కృప ప్రత్యక్షమైంది. తల్లారా, ఇంటికి ఇల్లాలు దీపం, మరి ఆయన ఏం కావాలా? ఆయన చీకటి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ప్రభావితులను చేస్తుంది. మరియ తల్లి యోసేపుల యొక్క జీవన విధానం యెరూషలేము దేవాలయం నడిపించింది. 12 సంవత్సరాల అబ్బాయిని పట్టుకొని నడువు, దేవునికి ఆచార ప్రకారంగా యెరూషలేము దేవాలయంలో ఈ ప్రార్థన జరగాలి కనుక ఈ తీర్థంలో మనం పాల్గొనాలని వెంట పెట్టుకొని తీసుకుపోయారు. తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్నారు, పిల్లలు బయట ఆడుతున్నారు బూరలు ఊదుకుంటూ. పొంతనా కన్సిస్టెన్సీ అంటారు ఇంగ్లీష్లో. మనం సామెతలు చాలాసార్లు వింటాం కదా, ఆవు చేనులో మేస్తుంటే దూడ గట్టు మీద మేస్తుందా అని. యేసు ప్రభువు యోసేపులు తల్లడిల్లిపోయారండి. ఈ అబ్బాయి అక్కడే ఆగిపోయినందుకు అప్పుడు వీరు వెళుతూ ఏంటి నాన్న ఇలా చేసావంటే, మరియ తల్లి యోసేపులు బాధ్యతమైనటువంటి తల్లిదండ్రులుగా ప్రవర్తిస్తున్నప్పటికీ యేసు ప్రభు ఒక మాట అన్నాడు, తల్లి నా తండ్రి యొక్క పనిలో నేను ఉండకూడదా? అర్థం కాలే తల్లికి. ఆ తర్వాత ఆయన వచ్చి వినయముతో అమ్మ నాన్నలతో కలిసి ఎదిగాడు. దానికి ఇక్కడ అంటున్నాడు, ద లార్డ్ విల్ కమ్ యాజ్ అ లైట్ అండ్ ఈ విల్ గ్యాదర్ హిజ్ పీపుల్. ఆయన ఒక జ్యోతిగా అంధకారమైనటువంటి వ్యక్తులకి జ్ఞాన జ్యోతి అయి అందరిని ఏకం చేసి నడిపిస్తాడు అని. మరి మనం యెషయా గ్రంథంలో మనం వినున్నాం 61లో, లెమ్ము ప్రకాశించము, నీకు వెలుగు ప్రసాదించినది ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. లేదండి, కొద్దిసేపు పడుకుంటా అమ్మ అంటే వాడు పడుకోమంటాం, అమ్మ పడుకోమంటుంది నాన్న లెమ్మంటాడు. అక్కడనే వచ్చింది దొంద వైద్యం, తేడా. తర్వాత ఏమవుతుంది, వాడు పెరుగుతుంటే మా అమ్మ మంచిదా మా నాన్న మంచోడా అని వాడు తూకం వేసుకుంటాడు. లెమ్ము చీకటి గతించినది వెలుగు ప్రాప్తించినది, వెలుగు పుత్రుడు పుత్రిక నువ్వు జీవించాలి అని దేవుడు ఆ రోజు పాప పంకిలములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇజ్రాయెల్ సంతతిని లేదా బానిస బ్రతుకులో జీవితాన్ని సాగిస్తున్న ఆ వ్యక్తులకి ఈయన వెలుగయ్యాడు, స్ఫూర్తి అయ్యాడు, ధైర్యమయ్యాడు, భరోసా ఇచ్చాడు. లెమ్ము పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగముగా చేసి నాకు తెలియపరచను, దీన్ని గురించి నేను సంగ్రమంగా వ్రాసుకుంటున్నాను. పౌలు గారు దేవుని అనుభవానికి తెచ్చుకున్నాడు. పౌలు దేవుని క్రీస్తు భగవాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆయన చూశాడు, దర్శించాడు కనుక ఆయన గురించి వ్రాయటం మొదలుపెట్టాడు. కనుక నా ప్రియ దైవప్రజలారా, మార్పు రావాలా? ఈ ప్రపంచం
వెయ్యి హండ్రెడ్ థౌజండ్ స్పీడ్తో పరిగెత్తుంది. మరి మనం కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం వెలుగై జీవించాలా. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించిందని వింటున్నాం. అందుకే మొదటి వారు కడపటి వారు అవుతాడు, కడపటి వాడు మొదలవుతాడు. ఇదే ఇక్కడ అన్యులు సైతం దేవుని యొక్క జ్ఞానం పొంది దేవుని బిడ్డలు అవుతున్నారు. దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఏమవుతున్నారో ప్రశ్న వేసుకోవాలా, పరిశీలించుకోవాలా. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులుగా అపోస్తులకు ప్రవక్తలకు ఆయన దర్శనమిచ్చుకుంటున్నాడు. ఈ బిడ్డల్లో దేవుని యొక్క కృపా సత్య వరాలు కొట్టొచ్చుట్లు అగుపడుతున్నవి. అంతేకాదండి, వీరు దేవుని బిడ్డలుగా అవుపడుతున్నారని పౌలు గారు కొలొస్సె రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వచనంలో మనం వింటున్నాము. దేవునిచే ఎన్నుకున్నటువంటి పరిశుద్ధులు మీరు, ప్రజలు మీరు. ఆయనకు పరిశుద్ధులను ప్రియులై ఉన్నారు కనుక మీలో ఏనా దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. అది ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళటం లేదు. మీ ఆయన ఏమంటున్నాడు, బిడ్డలారా మీరు దేవునిచ్చి ఎన్నుకోబడినటువంటి ప్రజలు, ఆయనకు పరిశుద్ధులరా మీరు, ఆయనకు ప్రియులనానా మీరు. మీలో ఈ లక్షణాలు ఉంటే మిమ్మల్ని చూసి నేను మారుతాను, నన్ను చూసి ఆయన మారుతారు, ఆయనను చూసి యావత్ ప్రపంచం మారుతుంది. ఈ మార్పే క్రీస్తు సాక్షాత్కార పండుగ. మళ్ళీ కూడా మనం సాక్షాత్కారం చేసుకోవాలి, అప్పుడే మనం చేసే పనికి అర్థం ఉంటుంది, మనం జీవించే జీవితానికి విలువ ఉంటుంది, ఆ విలువతో పాటు ఇతరులకు మనము ఆశీర్వకరమైనటువంటి బిడ్డలుగా గుర్తించబడతాం. చేతులు జోడించి, కళ్ళు మూసుకొని, తళ్ళు వంచి విన్న వాక్కులు ఏదన్నా ఒక్కటి నిన్ను ప్రభావితం చేస్తే ఆ దేవునికి వందనాలు చేయి, లేదా అలాంటి దిశగా నడిపించమని ప్రార్థన చేయండి.